నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తిరుమలగిరి గ్రామంలో నిరుపేద కుటుంబంలో జరిగిన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీబీనగరం మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద రైతులు ఆందోళన. బండి సంజయ్ కాన్వాయ్ మీద టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ శ్రేణుల నిరసనలు, పోలీసుల ముందస్తు అరెస్టు. నల్గొండ జిల్లా నక్రికల్ రహదారిపై అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు, స్థానికుల సహాయంతో బయటపడ్డ దంపతులు. శ్రీశైల క్షేత్రంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన సదస్సు, కంపోజబుల్ క్యారీ బ్యాగులు వాడాలని వినతి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో సుజాత అనే నిరుపేద కుటుంబం గత 2 సంవత్సరాలుగా ఇల్లు లేక బాత్రూంలో నివసిస్తున్నారని తెలిసి స్పందించి ఆదిబట్ల గ్రామానికి చెందిన కాసారం ప్రభాకర్ రెడ్డి మరియు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న రత్నాకర్ రెడ్డి రాఘవారెడ్డి అండ్ ఫ్రెండ్స్ 2,30,000 రూపాయలతో సొంత గృహం నిర్మించడం జరిగింది. ఈ గృహ ప్రవేశానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీర్తిశేషులు కాసారం రాజవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ములుగు నియోజకవర్గంలోని పేద ప్రజలకు 1,000 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. పేదవాళ్ళందరికీ మీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళందరికి కూడా అప్పుడు ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏమో ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ కూడా మనం ప్రశ్నించాలి. ఇవాళ ఎక్కడి నుంచో ఒకయన వచ్చి మేల్కొని ఇల్లు లాటరీలో బతుకుతున్నారు, వీళ్ళకి సాయం చేద్దామని ముందుకొచ్చే అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మరి సర్పంచులు వాళ్లకు మేలుకు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత బయట హైదరాబాద్ నుంచి వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళు 4 రూపాయలు పంపించి హైదరాబాద్ తమ్ముడు ఇక్కడ మోహన్ వీళ్ళందరూ మరి జమై కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలవకున్నా మన ప్రభుత్వం లేకున్నా మేము చేయాలి అనేటువంటి సాయం చేయడం కోసం ముందుకొచ్చిన తర్వాత బండి సంజయ్ కాన్వాయ్ మీద అధికార టీఆర్ఎస్ దాడికి నిరసనగా యాదగిరి గుట్టలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేంద్ర ఆధ్వర్యంలో సూర్యాపేటకు బయలుదేరి వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్ట్ అయిన వారిలో జిల్లా కోశాధికారి అచ్చయ్య, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగారి రాజమణి, యాదగిరిగుట్ట అర్బన్ మరియు రూరల్ అధ్యక్షురు భువనగిరి శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శి బెల్లిదే అశోక్, సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు నంగునూరి బాలరాజు తదితరులున్నారు. పెడతా ఉంటారు తెలంగాణ రాష్ట్ర విభజనలో మా హక్కులుగా హరించబడ్డాయని, అక్కడ పోయి మాట్లాడండి, ఏం కావాలో కొట్లాడండి, ఒక పేపర్ ఇవ్వండి, ఉట్టికెళ్ళి ఢిల్లీకి పోయి నేను ఇది చేసి వచ్చినా అది చేసి వచ్చినా అని చెప్పేసి 4 రోజులు టైం పాస్ చేయొచ్చుడు కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ శాఖల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, విద్యార్థులు చిన్నప్పటి నుండి కష్టపడి లక్ష్యాలను ఎంచుకుని దానికి అనుగుణంగా సాధన చేయాలని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మైల్ స్టోన్స్ అంటాం, మైల్ రాయల్ని దాటుకుంటూ మన భారతదేశం ప్రతి ఒక్కరికి ముందుగా పేదరికం మీద, తర్వాత వేరు హెల్త్ మంచి ఆరోగ్యం కల్పించే విధంగా ఎన్నో విధాలుగా మనం అన్నింటిలో కూడా ముందంజ వేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా బాలల హక్కులు కూడా ఒక ముఖ్యమైన, వీళ్ళందరినీ కూడా ఇంతకుముందు ఎట్లా ఉండేది బాలలు అంటే వాళ్ళ హక్కులకి మనం ఇంతకుముందు అంత ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళం కాదు, కానీ అది ముందు మారుతా వచ్చింది. వచ్చి ఇవాళ బాలల హక్కులు మనం అందరం కూడా కల్పించాలి. మన భారతదేశ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోబడి ఎవరున్నా కానీ బాలుల కిందనే లెక్క తీసుకొని వారికి వారి యొక్క హక్కులు మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి కూడా ఉల్లంఘనకు గురి కాకుండా
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేయని సీఎం కేసీఆర్ లిక్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనే సరైనటువంటి నివేదిక లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. ఉద్యోగులు, రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యోగాలను ముఖ్యంగా బేస్ చేసుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు తమ భవిష్యత్తును నాశనం చేసుకుని తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమం చేసారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ విద్యార్థి ఉస్మానియా ఉంచల్లి కాకతీయ శాతవాహన తెలంగాణ యూనివర్సిటీ ఈ విధంగా ఎన్ని యూనివర్సిటీలు అవుతున్నాయో అదే యూనివర్సిటీలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఏ విద్యార్థి కూడా హెచ్చరిస్తూ ఉన్నామో, మాతో పాటు కలిసి రండి. ఏదైతే నిరుద్యోగత ఉందో, ఇప్పటికే చాలా పెరిగిపోయింది నిరుద్యోగత. మరి ఆ నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఆత్మహత్యలను అడ్డుకొని మరి యువకులందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వెంటనే బ్రాండ్ షాపులు కాదు, మద్యం షాపులు వద్దురా, ఉద్యోగాలు కావాలనే నిరాణంతో మునుముందు కూడా మేము ఎక్కువ ఇంకా పెద్ద మొత్తంలో ఉద్యమానికి ఖచ్చితంగా నడుము కడదాం. ఖచ్చితంగా మాకు జాబ్. కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధంపై అవగాహన సదస్సు ఈవో లవర్న అధ్యక్షతన నిర్వహించారు. ఏకలాస్టిక్ హైదరాబాద్ ప్రతినిధులు పాల్గొని ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాలు, ప్లాస్టిక్ స్థానంలో కంపోజబుల్ క్యారీ బ్యాగుల వినియోగ ఆవశ్యకతను వివరించారు. తిరుమలలో మాదిరిగా శ్రీశైలంలో కూడా కంపోజబుల్ క్యారీ బ్యాగులు వాడాలని కోరారు. దేవస్థానం అధికారులు, వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు నారాయణ్ ఖేడ్లోని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన ఉద్యమకారులను మోసం చేస్తూ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని కౌశిక్ రెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రామ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పాలన సాగిస్తున్న కల్వకుంట్ల కుటుంబం పైన ఉద్యమం సాగించేందుకు ఉద్యమకారులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నారాయణ్ ఖేడ్ అధ్యక్షులు, ఎండి జలీల్, బంజారా నాయకులు, సర్దార్ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. ఉద్యమకారులారా, ఏకం కాండి, మరో పోరాటానికి సిద్ధం కాండి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తూ ఉంటే ఎమ్మెల్యే కోట కానీ గవర్నర్ కోట కానీ ఎప్పుడు జై తెలంగాణ అన్నట్టు వాళ్లకు ఇవ్వకుండా ఎవరైతే చెంచాగిరి చేసి ప్రగతి భవన్ కాదు అది బానిస భవన్ లెక్క ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు అవుతుంది. ఆ రోజు జై తెలంగాణని తిరిగినోళ్లకు ఏదైతే వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ పాదయాత్ర చేసిన కమలాకర్ రెడ్డి ఎక్కడ పోయిండు ఉద్యమకారు అనే పరువు తీసిన వెంకట్రామరెడ్డి ఇవాళ తెలంగాణకి ఏం చేసిండు? ఇవాళ ఆయన బిల్డర్గా ఇదయ్యి ఎంత ఈజ్ చేసిండో అందరికీ తెలుసు. మొన్న సిద్దిపేటలో రైతుల మీద ఏ విధంగా ఆగ్రహంగా మాట్లాడిండు, అందు గురించే ఇచ్చినవా? లేకుంటే ఇవాళ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులారా, మరోసారి మీ ఉద్యమ నాయకునిగా, ఉద్యమకారునిగా, ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేను. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ గ్రామాల్లో నిరుపేద కుటుంబాల భూములను అక్రమంగా కొనుగోలు చేసి ఆక్రమించారని ఆరోపిస్తూ, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన 80 ఎకరాల భూములు కాపాడాలని దేశ నాయకులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈటల రాజేందర్ కబ్జాలో ఉన్న భూములపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, 3 రోజుల పాటు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. అంటే
అంటే ఇప్పుడు ప్రైమరీ రిపోర్ట్ లో ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ అన్నట్టు ఉన్నదా మేడం మీరు చెప్పిన సర్వే నంబర్ లేదన్నా కలెక్టర్ గారు ఇచ్చారు కదా కంప్లైంట్స్ వచ్చింది కాబట్టి దాని మీదకేనే మేము ఇంతకుముందు సర్వే చేస్తే అది అంటే టైం ఇచ్చి చేయమని చెప్పారు హైకోర్టు ఆర్డర్ ప్రకారం టైం ఇచ్చి ఇప్పుడు సర్వే సిరీస్ వారు హైకోర్టులో కేసు వేసిన వల్ల హైకోర్టు పరిశీలన చేసి సర్వేకు కొనసాగింపుమని వాళ్ళకి తగిన సమయం ఇచ్చి ముందస్తు సమయం ఇచ్చి సర్వే సర్వే చేయమని ఆదేశాలు జారీ చేసింది గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారమే మేము గత జూన్ నెలలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఎక్కువగా ఉన్నందున జూన్ నెలలో చేయలేకపోయినాము ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉన్నందున 16 17 18 సర్వే చేయటకు నోటీస్ జారీ చేసినప్పుడు దాని ప్రకారమే డిప్టీ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరు మండలం పి మల్లవరం గ్రామంలో నెంబర్ 2 ఉప ఎలక్షన్ శాంతియుతంగా జరుగుతోంది ఎస్పీ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరిగింది పోలింగ్ బూత్ ను ఆర్డీఓ చిన్ని కృష్ణ ఆయనతో పాటు డీఎస్పీ భీమారావు బందోబస్తు పర్యవేక్షించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యేని నిన్న సూర్యాపేటలో జరిగిన దాడికి నిరసనగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు మీర్పేట్ పోలీసులు అందల శ్రీరాములు మాట్లాడుతూ బండి సంజయ్పై రాళ్లు కోడిగుడ్ల దాడిని ఖండించి పార్టీ అధ్యక్షుణ్ణి పరామర్శించడానికి వెళ్లేందుకు సిద్ధమైన మహేశ్వరం బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగిందని ఈ రాక్షస పాలనని అంతమొందించడానికి త్వరలో బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీడియాతో తెలియజేశారు పేటలో జరిగినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడి మీద జరిగినటువంటి దాడికి నిదర్శనంగా మేము ఇక్కడ నిరసన తెలపడానికి వెళ్ళే దారిలో మాకు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి టీఆర్ఎస్ మీటింగ్లకైతే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటాయి మేము ఏదైనా చేయాలనుకున్నా కానీ ఏం చేసినా కానీ ప్రతిదానికి అడ్డంబడి పోలీసులు హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో నుంచి పోలీస్ వాహనంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి తరలించడం ఎంతవరకు న్యాయం రైతుల తరపున మాట్లాడడం మేము చేసే తప్ప లేకుంటే మా నాయకుని మీద దాడులు జరిగినా మేము ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా అట్లే కూర్చోవాలా ఇది ఎక్కడ న్యాయం గడీల పాలనను బద్దలు కొట్టి మేము ఈరోజు బయటికి వెళ్దామనే పరిస్థితి పొద్దున వెళ్దామనుకుంటే మమ్మల్ని నిన్నలు అరెస్ట్ చేయడం తీసుకొచ్చి పిఎస్సీలో పెట్టడం పోలీసులు పెట్టి ఆపడం ఎంతవరకు న్యాయం అండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి మీరు ఫస్ట్ రైతులను ఆదుకోండి రైతు లేని రాజ్యం లేదు రైతు కోటీశ్వరుడు గారిని కోరిన కేసీఆర్ గారు మీరే ప్రతి గింజ పండిన గింజ కొంటామని చెప్పింది ఆ గింజలు కొనుమనే చెప్తున్నాం ఈరోజు వర్షం వచ్చి ఆగమయ్యేటట్టుంది కళ్ళల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మొన్న కారెక్కి ఒక రైతు కళ్ళ మీద చచ్చిపోయాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ బాలకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడిపై నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నారా లేక గూండాగిరి చేస్తున్నారా చేతనైతే రైతులకు మద్దతుగా ఉండి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయండి కానీ రైతుల పక్షాన నిలబడి అధ్యక్షులపై దాడి చేయడం సిగ్గుచేటని ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ ని గద్దె దించడానికి బీజేపీ సైన్యం సిద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి బండి సంజయ్ కుమార్ గారిపైన జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక పిరికి పందల చర్యలా అనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో 62 లక్షల టన్నుల ఓట్లు కొనమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కొనకుండా తొండి పంచాయతీ చేసుకుంటా మా పార్టీ లీడర్లను మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి దొడ్డిదారిన దొంగదారిన టీఆర్ఎస్ ఉన్నారో అది మర్చిపోవద్దు టీఆర్ఎస్ పార్టీ నీకు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు మా రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తుంటారు ఈ దేశంలో 736 జిల్లాలను పాటించేటువంటి భారతీయ జనతా పార్టీ మీరు 30 జిల్లాలకే పరిమితమయ్యారు ఖబర్దార్ రాబోయే రోజుల్లో మీరు ఈ రకమైనటువంటి టీఆర్ఎస్ గుండెలను పెట్టి దాడి చేయిస్తామంటే కూడా భారతీయ ప్రతి ఇంటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి సైనికుడై
పెద్దపల్లి జిల్లాలో నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. కళ్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వచ్చినా కూడా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ సెంటర్ ఓపెన్ చేయలే, నిన్న అడగంగా అడగంగా నిన్న ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన లారీలు గిటారు నైట్ వాన కొట్టింది, అవి పోలే, ఆ వడ్డు దడిచినాయి. ఇవి రైతులందరూ అడ్లు ఇట్టునే ఉన్నాయి, మొత్తం అడ్లన్నీ దడిచినాయి అందరు రైతులు. ఇవి జల్లి ఎవరైనా మార్కెట్ చైర్మన్ కానీ దీని అధికారం ఇంకో రైతు కూడా తెచ్చిపోసుకునే ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకొని కొనుగోలు చేయాలని కోరుతాను. తడిచినాయి అడ్లు మొత్తం తడిచి నీళ్ళతోటి కొనుగోలు నిన్న చేపట్టారు, కొన్నారు, కాంటాలు చేసిరు, ఆడ పెట్టిరు, బత్తాలు గుట్టలేదు, కాంటా చేయలేదు, బత్తాలు నింపారు, ఆడ పెట్టిరు. రాత్రి వర్షం కొట్టింది, బత్తాల మీద రక దడిచినాయి, కింద నుంచి వెళ్ళి వరద బయటికి వెళ్ళింది. ఇప్పుడు మరి ఆ కాంట నింపిన బత్తాలు కింద పోసుడా, మా పరిస్థితి ఏంది, కొనుడా, ఎటుగా ఏ అధికారి రాలే, ఎవరు చూసేది లేదు, ఎవరు వచ్చేది లేదు, అయ్యో మీ పరిస్థితి ఇలా ఉందా అని చెప్పేటోళ్ళు లేరు, అవి చూసేటోళ్ళు కూడా లేరు. ఇడ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి, అప్పట్లో పట్వారీగా పనిచేసిన రానుజీ లక్ష్మీకాంతం కూతుళ్ళు గోవిందమ్మ, సంధ్యారాణి మంగళవారం ఆర్సీపురంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రైన లక్ష్మీకాంతం 1997 ఏప్రిల్ 3న హార్ట్అటాక్తో చనిపోయారని, 1997లోనే చనిపోయిన వ్యక్తిని 2004లో మరణించినట్లుగా చూపిస్తూ తమకు సంక్రమించిన భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని, వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అటు అధికారులను, ఇటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నాగులపల్లి స్టేషన్, నాగులపల్లి. మా నాన్న పేరు లక్ష్మీకాంతం. అంటే మా నాన్న చనిపోయింది 97 చనిపోయిండు, 3వ తారీఖు 4వ నెల 97 చనిపోయిండు. అంటే మా అన్న చనిపోయిన అన్ని తెల్లారు అన్ని సంస్కారం అన్ని ఆయన చేసేటివన్నీ మా బాయ్ దగ్గరనే తీసేసినాం. కొన్ని రోజుల తర్వాత మా అమ్మకు కూడా వాస్తులన్నీ మా అమ్మ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేసినాం. తర్వాత ఇప్పుడు 97 చనిపోతే 2004 చనిపోయిండని సర్టిఫికేట్ సృష్టించి అదంతా ఆస్తులన్నీ జప్తు చేసుకుంటున్నాను. అవన్నీ మాకు ఏం తెలియకుండా అందుకనే మేము కోర్టుకు పోవాలనుకుంటున్నాను. కోర్టులో మా ఆయన చనిపోయింది 2004లో చనిపోయినట్టు సర్టిఫికెట్లు ఉన్నాయి. అవన్నీ 97 చనిపోయినట్టు అన్ని సర్టిఫికెట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ 4లో చనిపోయిండని అన్ని ఆస్తులని మోసం చేసి జప్తు చేసుకుంటున్నారు. అవన్నీ కాగితాలు మా దగ్గర ఉన్నాయి కానీ మేము కోర్టుకు పోవాలి. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మాగం 1వ నెంబర్ కాలువగట్టు దగ్గర నివాసం ఉంటున్న సుమారు 50 కుటుంబాల ఇల్లు చాలా ప్రమాదంగా మారాయి. 1999లో క్రిస్టియన్ ఆర్సీఎం సంస్థ అప్పట్లో ప్రతి ఇంటి నుండి కొంత డబ్బులు తీసుకుని ప్రభుత్వం లోన్ ద్వారా ఇల్లు కట్టించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద ప్రతి ఇంటికి 10,000 రూపాయలు కట్టమంటున్నారని, ఏ సమయంలో ఇంటి స్లాబ్ పడిపోతుందో తెలియక కుటుంబ సభ్యులందరూ తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నివసించే పరిస్థితి ఏర్పడిందని, వేరే చోటుకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోయిందని, వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు మరమ్మతులు చేపట్టి తమకు రక్షణ కల్పించవలసిందిగా మాగం గ్రామ ప్రజలు కోరుతున్నారు. 96లో కట్టారు గృహాలు. ఈ 5 సంవత్సరాల నుంచి వర్షం లీక్ అయిపోతుంది. దాని గురించి మేము ఏమి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ జగన్ గారు 10,000 రిజిస్ట్రేషన్కి 10,000 కట్టమంటున్నారు. కానీ ఈ వర్షాలకు వచ్చిన వాటి వల్ల మేమేం కట్టలేకపోతున్నాం, కట్టలేమని చెప్తున్నాం. మీరు ఆర్డీఓగారుగా మాకు ఏదో సహకారం చేస్తారని. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాత్రి పడిన చిన్న వర్షానికి ఊర్లో ఉన్న గాంధీ రోడ్ నుండి మున్సిపల్ ఆఫీస్ మధ్యలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు రోడ్డు మీదకు వచ్చి చేరింది. బురద ఆగడం వల్ల స్కూళ్లకు వెళ్లే పిల్లలు, నడిచి వెళ్లే ప్రజలకు చాలా సమస్యగా ఉందని అక్కడ స్థానికులు వాపుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకుని డ్రైనేజీ వ్యవస్థను సరిచూడాలని, సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రజల తరపున డిమాండ్ చేస్తోంది.
మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌరస్తా వద్దకు ప్రధానమైన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వర్షం చిన్న వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా కానీ కానీ ఇదేనా మోడల్ సిటీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. వెంటనే ఈ యొక్క సమస్యను ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులను మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగండ్ల ఉడా కాలనీ నుండి వ్యర్థ జలాలు డ్రైనేజీ వాటర్ సెలహేరై పారి తెల్లాపూర్ వనం చెరువులో కలవడం వల్ల చెరువు 80% కలుషితమైందని గ్రామస్తులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. బండేరు సంఘం అధ్యక్షులు బండే నరసింహులు మాట్లాడుతూ డ్రైనేజీ చెరువులు కుంటలు కలుషితంపై చర్యలు తీసుకుని అధికారులు సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండేరు సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ బండే నరసింహులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి ధరణిరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నల్లగండ్ల నుంచి తెల్లాపూర్కు వనం చెరువుకు నీళ్ళ చెరువుకు వస్తున్న వనం చెరువుకు వస్తున్న ఈ మురికి నీళ్ళ సందర్భంగా గతంలో కూడా 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది 3వ సారి. మరి అప్పుడు దీనికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఆ ధర్నా తర్వాత మరి అఖిలపక్షం మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు సంబంధించి గ్రామ పెద్దలందరి నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడినప్పుడు మరి వాళ్ళు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము 1 నెల లోపల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక సమస్య కొలిక్కి తీసుకొద్దామనేసరికి వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టి సరే 1 నెల రోజులలో మాకు టైం ఇవ్వండి, 1 నెల రోజులలో మేము కంప్లీట్ చేస్తాం, ఏదైనా ఉంటే వాటర్ రాకుండా కలుష్యం రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ 50 రోజులు గడుస్తుంది, ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి చర్య తీసుకున్నా ఇక్కడ ప్రజలకు చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రజలకు అసలు మీరేం చేశారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తిరుమలగిరి గ్రామంలో నిరుపేద కుటుంబంలో జరిగిన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీబీనగరం మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద రైతుల ఆందోళన. బండి సంజయ్ కాన్వాయ్ మీద టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ శ్రేణుల నిరసనలు, పోలీసుల ముందస్తు అరెస్టు. నల్గొండ జిల్లా నకరికల్ రహదారిపై అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు, స్థానికుల సహాయంతో బయటపడ్డ దంపతులు. శ్రీశైల క్షేత్రంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన సదస్సు, కంపోజబుల్ క్యారీ బ్యాగులు వాడాలని వినతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.